బండ్ల గణేష్ కు గత ఏడాది కరోనా వచ్చిన సంగతి తెలిసిందే. అలా కరోనా నుంచి కోలుకున్న తర్వాత బండ్ల గణేష్ లో ఎంతో మార్పు వచ్చింది. గొడవలు, కొట్లాటలు, శత్రుత్వాలు, ద్వేషాలు ఎందుకు? ఉన్నన్ని రోజులు అందరితో మంచిగా ఉండిపోతే ఏమవుతుంది అంటూ ఇలా ఎన్నో మంచి మాటలు చెప్పేశారు బండ్ల గణేష్. కరోనాతో చావుని దగ్గర నుంచి చూశానని దానికంటే పెద్దది ఏదీ ఉండదు అన్నారు. అయితే గత కొద్ది రోజుల క్రితం బండ్లన్న మరోసారి కరోనా బారిన పడ్డారు. వకీల్ సాబ్ ఈవెంట్లో దుమ్ము లేపినా బండ్లకు కరోనా సోకినట్టుంది. వకీల్ సాబ్ సమయంలో ఎంతో మంది కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. హీరోయిన్ నివేత థామస్ కు కరోనా సోకడంతో అలా అలా అందరికీ వ్యాపించినట్టు అయింది. అయితే బండ్ల గణేష్ కు ఆ సమయంలో కరోనా రాలేదట. కానీ పవన్ కళ్యాణ్ కు కరోనా అని తెలియడంతో అందరూ షాక్ అయ్యారు. అదే సమయంలో బండ్ల గణేష్ కూడా కరోనా వచ్చిందట, చాలా సీరియస్ అయిందట. ఒకరోజు ఆలస్యం అయితే ఏమయ్యేదో ఊహించుకోవడానికి కష్టంగా ఉందని చెప్పారట. హాస్పిటల్లో జాయిన్ అయ్యేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నించి బండ్ల గణేష్ విఫలమయ్యారు. ఈ విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. నాకు రెండోసారి కరోనా వచ్చింది, ఎక్కడా కూడా రూమ్లు లేవు, ఎవరిని అడిగినా లేవనే చెప్తున్నారు. ఆయనే కరోనాతో బాధపడుతున్నారు. ఈ సమయంలో చిరంజీవికి ఫోన్ చేశారట. అన్నయ్య పరిస్థితి ఇలా ఉంది అని చెప్పారు. మాటలు కూడా సరిగ్గా రావడం లేదు. ఆ తర్వాత తనకి ఫోన్ పెట్టేశారట. సరిగ్గా 2 నిమిషాల తర్వాత అపోలో నుంచి ఫోన్ వచ్చింది. వెళ్లేసరికి నా కోసం 10 మంది డాక్టర్లు ఎదురు చూస్తున్నారు, నన్ను ఎంతో బాగా చూసుకున్నారు. నిజంగా ఈ గొప్ప మనసు ఇంకెవరికి ఉంటుంది? చిరంజీవి గారు ఎంత గొప్ప వ్యక్తో చెప్పడానికి ఈ ఒక్క సన్నివేశం చాలు. నిజంగా ఆయన చాలా చాలా మంచి మనిషి. కనిపించరు కానీ ఆయన చేసే సహాయం మూడో కంటి కూడా తెలియదు. అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆయన ఏం చేస్తారు ఏంటనేది అసలు ఏ విషయం బయటకు రానివ్వకుండా చూసుకుంటారు. నిజంగా అందరికీ కనిపించే మా దేవుడు దేవర పవన్ కళ్యాణ్ అయితే ఆయన అంతలా ఇన్స్పైర్ అయింది మాత్రం వారి అన్నయ్య చిరంజీవి గారి నుంచి అనేది మరొకసారి గర్వంగా చెప్పొచ్చు అని తన విషయాలను బయటపెట్టారు బండ్ల గణేష్.